ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కుప్పంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. దీంతో కుప్పం అంతా పసుపుమయంగా మారింది. 2 రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్నారు చంద్రబాబు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను సీబీఎన్ కలవనున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8వ సారి గెలిచారు. 1989 నుంచి ఆయనకు ఇక్కడ ఎదురు లేకుండా పోయింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కుప్పంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. దీంతో కుప్పం అంతా పసుపుమయంగా మారింది. 2 రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్నారు చంద్రబాబు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను సీబీఎన్ కలవనున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8వ సారి గెలిచారు. 1989 నుంచి ఆయనకు ఇక్కడ ఎదురు లేకుండా పోయింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కుప్పంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాతో మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో ఒక సొంత నియోజకవర్గాన్ని కుప్పంలో ప్రకటించడంతో ఒక ప్రత్యేకత సందర్భం కన్నా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గతంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో వైకాపీ తరపున నిలబడిన భరత్, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఓడిస్తామని చెప్పేసి కూడా ప్రకాపాలు చెప్పిన విషయాలు మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా 10 రోజుల వ్యవధుల్లోనే, అంటే గతంలో తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసుకున్న అనంతరం మొత్తం మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం 10 రోజుల వ్యవధుల్లోనే తిరిగి మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించుకున్నారు. దీని మీద ప్రత్యేకత నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ కేడర్ కావచ్చు, తన రాయకుడికి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున కుప్పం అంతా కూడా పసుపు జెండాలతో మునిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ కేడర్ మొత్తం కూడా చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్నారు. 12:30 స్థానికంగా కుప్పంలోని స్థానికంగా ఉన్న పిఇఎస్ మెడికల్ కళాశాల హెలిప్యాడ్ వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఈరోజు, అంటే 25-26 తేదీలో 2 రోజుల పాటు కుప్పంలోనే చంద్రబాబు పర్యటించారు. ముఖ్యంగా 12:30 హెలిప్యాడ్ లో ప్రత్యేకంగా హెలికాప్టర్ లో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్లతో అదే విధంగా ఆ కుప్పంలోని వివిధ కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టనున్నారు. ముఖ్యంగా 3:45 స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ కూడలి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన అనంతరం తర్వాత ఆర్ఎన్బి కేసెస్ లో పార్టీ నేతలతో దిశానిర్దేశం చేసి ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే భారీ ఎత్తున కుప్పం మొత్తం కూడా పసుపు జెండాలతో పార్టీ కేడర్ అదేవిధంగా ముఖ్యంగా కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి ఓడిస్తామని చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ భరత్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భారీ షాక్ తగిలేటట్టే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో భారీ ఎత్తున టీడీపీలో చంద్రబాబు సమక్షంలో టీడీలో చేస్తారని చెప్పేసి కూడా వార్తలు భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 200 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కుప్పంలోని వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. అదేమైనప్పటికీ 2 రోజుల పర్యటనలో మాత్రం ముఖ్యంగా చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కుప్పం పర్యటనిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులందరూ ఎప్పుడెప్పుడు తమ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వస్తారని చెప్పేసి కూడా ఎదురు చూసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.